పిలుస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరేంటో తెలుసా? తెలుసా? సైకో కర్రల పథకం. ఏంటది? సైకో కర్రల పథకం. తిరుమల నడకదారిలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. నడకదారిని మూసేస్తానంటాడు ఈయో. లక్షిత తల్లిదండ్రులే అనుమానం ఉందని వైకాపా నాయకుడు, శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటాడు. చిన్నారి లక్షిత ప్రాణానికి 10 లక్షల రూపాయలు రేటు కట్టాడు ఈ సైకో జగన్. టిటిడి చైర్పర్సన్ భూమన కరుణ కర్రారెడ్డి భక్తులకి కర్రలు ఇస్తాడంట. ఈ సభాముఖం వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. తాడేపల్లి కొంపులో నేను ఒక పులి వదిలిపెడతా. మీ సైకో జగన్కి ఈ కరుణ కర్రకి ఒక కర్రిచ్చి ఆ పులిని తరమని ఈ సభాముఖంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. వైకాపా నాయకులను అడుగుతున్నా, ఛాలెంజ్ కి సిద్ధమా? కర్రలు ఇవ్వాల్సింది భక్తులు కాదు, సామాన్య ప్రజలకి. ఎందుకంటే రేపు ఈ వైకాపా నాయకులు ఇంటికి వస్తే గట్టిగా కర్ర తీసి తరుముకునేదానికి. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లుంటాయి, మనందరి కంపడి బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ణం అవుతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. తమ్ముడు కరెంటు బిల్ ఎక్కడుందా? ఇక్కడ పెట్టాడా? ఇదిగో ఒక ఉదాహరణ ఇస్తున్నా. ఈ నేను ప్రతి స్పీచ్ లో చెప్తుంటే కుర్రోడు పంపించాడు. పాపం ఒక నెలంతా 18 యూనిట్లు కాల్చాడు ఈ కుర్రోడు. 18 యూనిట్లు కరెంటు ఛార్జీలు 75 రూపాయలు, కానీ ట్రూ అప్ ఛార్జ్ 102 రూపాయలు. బాధుడే బాధుడు. ఎఫ్పిపిసిఏ ఛార్జీలు అంట, అదేంటో నాకు తెలియదు. 175 రూపాయలు, బాధుడే బాధుడు. అంటే బిల్లు 75 రూపాయలు అవుతే ఈయన బాధుడే బాధుడు వల్ల ఇప్పుడది 365 రూపాయలకి చేరింది. ఇంకా ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశం మూతినాయి. ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టను తీసుకొస్తాడు, ఉఫ్ఫను ఊదమని. ఊదతండి, పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నాడా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పారు కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుకలు కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల మంది వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకి సబ్సిడీ ద్వారా ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు. భారతదేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ మహిళలు కూడా హామీలు ఇచ్చి మోసం చేశాడు. ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు, చేయలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అంతేకాదు, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. మీ లోకేష్ పాదయాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు చూశాడు.
మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని తెలుగింటి ఆడపడుచులకి నేను హామీ ఇస్తున్నా. అందుకే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అయిన మేనిఫెస్టో ప్రకటించారు. ఆ మేనిఫెస్టోలో మహిళలకి మహాశక్తి పేరుతో 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డనిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసుకు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరవుతే 15,000, ఇద్దరవుతే 30,000, ముగ్గురవుతే ఎంత ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ గ్యాస్ ధరలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు తెలుగింటి ఆడబడుచులు కన్నీరు తుడిచేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. ఇంకా 4వది, ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలి లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, అది కూడా చేయలేదు. ఏకంగా ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు, మనమ తిప్పాడు ఈ సైకో జగన్. అందుకే నిరుద్యోగ యువత యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదు పద్ధతి ప్రకారం